ఏలూరు జిల్లా పోలవరం పడవ మునిగి ఇద్దరు మృతి, అందులో ఒకరి మృతదేహం లభ్యం. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ప్రాంతంలో నాటు పడవ మునిగి గల్లంతైన ఇద్దరు జాలర్లలో ఒకరి మృతదేహం లభ్యం. ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద సంఘటన ప్రాంతంలోనే మృతదేహాన్ని వెలికితీసిన ఎస్డిఆర్ఎఫ్ బృందం. మృతదేహం వాటాలు అప్పుల స్వామిగా గుర్తించిన తోటి జాలర్లు. రెండో వ్యక్తి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఝాన్సీరాణి, పోలవరం ఎంఆర్ఓ బి సుమతి, పోలవరం డిఎస్పి లతకుమారి, ఎస్ఐ పవన్ కుమార్లు గాలింపు చర్యలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. గాలింపు చర్యలో పోలీసు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ ఎస్పీఎఫ్ సిఏ వెంకటేశ్వరులు, సిబ్బంది, సీజీఎం ముద్దుకృష్ణ తదితరులు గాలింపుకు సహాయ సహకారాలు అందించారు.